नगर में वकटव डिविजन वेणुगोपालपुरम मरडम आलयम वर्मित सीसी रोड शासन सभ्यु कोलगट्ल वीरभद्रस्वामी प्रारंभिंचार वकटव डिविजन को चेरुकुन्न आयनकु स्थानिक नायकुलु प्रजलु घनंगा स्वागतं पलिकारु 10 लक्षल रूपायलतो निर्मिंचिन सीसी रोड शासन सभ्यु कोलगट्ल वीरभद्रस्वामी प्रारंभिंचिन अनंतरं अदे डिविजन साकेट वीधि बंगारंपेट तदितर प्रांतालो वार्डु पर्यटनलो पाल्गोन्नारु अक्कड प्रजलनु अडिगि समस्यलु तेलुसुकुन्नारु प्रधानंगा कालुवलु विद्युत दीपालु लेवनि स्थानिकुलु कोरगा वेंटने अक्कडुन्न अधिकारुलकु వాటి ఏర్పాట్లకై ఆదేశించారు. ఈ సందర్భంగా నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు వార్డు పర్యటనలు ఎంత దోహదపడుతున్నాయని అన్నారు. అభివృద్ధి పనులకు సంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేవతీదేవి, కమిషనర్ ఎస్ఎస్ వర్మ, వైసీపీ పార్లమెంటరీ కార్యదర్శి ముద్దాడ మధు, వివిధ డివిజన్ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ముచ్చ శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. దాంట్లో మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఎన్నో మౌలిక సదుపాయాలు ప్రజలకు అందజేస్తున్నారు. మరి ఆయన నగరాభివృద్ధి కోసం ఎంతో నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజల మధ్యకి వచ్చి ఇలాగ వార్డు పర్యటనలు అన్నీ చేసి సమస్యలన్నీ తెలుసుకుని గుర్తించి మంచిగా ముందుకి అన్నీ నడిపిస్తున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు అంటూ రోడ్లని, ఎలక్ట్రికల్ పోల్స్ అని వివిధ రకాలవన్నీ మనకి ప్రజలకి అన్నీ ఆయన వచ్చి దగ్గరుండి చూసి పరీక్షిస్తున్నారు. అలాగే ఇవన్నీ కార్పొరేటర్లకి తెలుస్తున్నాయంటే మన జోనల్ ఇన్ఛార్జ్లు ఎప్పటికప్పటికి శాసనసభ్యులు సూచనల మేరకు మనకి అవన్నీ మనకి తెలియజేయడం బట్టి వార్డులో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. దానికి నేను జోనల్ ఇన్ఛార్జ్లు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేమందరం అంటే ఓన్లీ ఒకటో డివిజన్ కార్పొరేటర్లనే కాకుండా అన్ని డివిజన్ల కార్పొరేటర్లు కూడా వార్డును అభివృద్ధి చేసి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెస్తామని మీడియా ద్వారా నేను ప్రమాణం చేస్తున్నాను. రోడ్డు శంకుస్థాపనలే కాదు, ప్రారంభోత్సవం కూడా వచ్చి మన అన్నయ్య గారి చేతుల మీదుగా జరుగుతున్నవి. అలాగే ఇక్కడ ఈ వార్డు పర్యటన ప్రజలందరి సమస్యలు తెలుసుకొని వార్డు పర్యటన మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిన సంగతి. అలాగే విధంగా సాకేట్ వీధిలోని రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, ఏ చిన్న చిన్న వర్కులు ఉన్నా సరే, ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందించడంలో మన అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ముందుండి వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పించడంలో మనం ఏంటంటే ఉండు మన అన్నీ చేయుతున్నారు. అలాగే కూడాను ఇక్కడ మన అన్ని ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుదాడలు నడుస్తూ విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే వార్డులో ప్రజలందరూ కూడాను మున్సిపాలిటీ చెత్త పనులు వచ్చి వాటికి చెత్త ఇచ్చి మనం వేసే రోడ్లు, కాలువలు అన్నీ నీట్గా ఉంచడం ప్రజలందరూ బాధ్యతగా నేను తెలియజేసుకుంటాను.